Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ తప్పేముంది, టీడీపీలో అంతర్మథనం. టీడీపీలో అంతర్మథనం ప్రారంభమైంది. అలా అని ఉండాల్సింది కాదు, కనీసం మనం ఆయనకేం చేశామని మన పక్షాన నిలబడాలి, ఎందుకు స్పందించాలి, ఎందుకు ప్రభుత్వానికి ఆయన దూరం అవ్వాలి. మనం ఏమైనా గతంలో ఆయనకు ఫేవర్ చేస్తుంటే ఇప్పుడు మనకు ఫేవర్ చేయలేదని మాట్లాడాలి. మనం ఫేవర్ చేసిన వాళ్లే మనకు దూరంగా ఉన్నారే, ఇప్పుడు అనవసరంగా కామెంట్లు చేసి ఆయనకు దూరమైతే, ఆయన అభిమానులు మనకు దూరమైతే పరిస్థితి ఏంటి? దీనిపై అధినేత ఇప్పటికైనా స్పందించాలి. ఇది ఇప్పుడు టీడీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చ. దీనికి కారణం చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి కుటుంబం స్పందించింది. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. అయితే ఈ ఎపిసోడ్లో ఆయన ఎవరిపైనా పరుష వ్యాఖ్యలు చేయలేదు, ఎవరినీ తిట్టలేదు. దీంతో జూనియర్ నుంచి ఏదో ఆశించి మైలేజీపై ఆశలు పెట్టుకున్న టీడీపీ జూనియర్ను టార్గెట్ చేయించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు జూనియర్ను తిట్టిపోశారు. ఇదేనా నందమూరి వారసుడిగా నువ్వు మాట్లాడేది, నువ్వు ముసలాడివా, నీలో చావ చచ్చిందా అంటూ వర్ల నిలదీశారు. ఇక బుద్ధా కూడా నీకు నందమూరి కుటుంబం గురించి మాట్లాడే అర్హత పోయిందన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ అభిమానులు సీరియస్గా స్పందిస్తున్నారు. మీరు మాకేం చేస్తారని జూనియర్ని అంటున్నారు. గతంలో ఆయనను వాడుకున్నారు, మళ్ళీ పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనను రొచ్చలోకి లాగి వైసీపీకి ద్రోహిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానుల ఆగ్రహాన్ని గుర్తించిన టీడీపీ సీనియర్లు, మన వాళ్ళు అలా అని ఉండాల్సింది కాదు, దీనివల్ల మన పార్టీకి మైలేజీ మాటేమో, కానీ జూనియర్ అభిమానులు ఉద్యమాలకు దిగితే ఎలా రియాక్ట్ కావాలి? వారు ఆగ్రహించి వచ్చే ఎన్నికలలో పార్టీకి దూరంగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ జూనియర్ను బ్రతిమాలుకోవాల్సిందే కదా. ఎందుకు ఈ తప్పులపై తప్పులు అని చర్చించుకోవడం గమనార్హం. మొత్తానికి వర్ల బుద్దా వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. వీరి వ్యాఖ్యలు మైలేజీ కన్నా డ్యామేజీనే ఎక్కువ చేయడం ఖాయమని నాయకులు అంటున్నారు.